దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట ఉన్నత నామంలో శుభవందనాలండి. అందరూ బాగున్నారు కదా? మరొకసారి ఈ వారం కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి కేవలము దేవుని కృపే కారణమైంది. ఈరోజు ఒక లేఖన భాగాన్ని మీ ఎదుటకు తీసుకొని వస్తున్నాను. కీర్తనల గ్రంథంలో 14వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. ఓ చక్కని మాట భక్తుడు రాస్తున్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూసాం. సృష్టి యావత్తు దేవుడు చేసిన తర్వాత 6వ దినాన మానవుని సృజించి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూస్తాం. అయితే దేవుని పోలికలో దేవుని స్వభావముతో చేయబడిన మనిషి దేవుని ఆజ్ఞను తిరస్కరించిన కారణాన సిగ్గుతో ఆ చెట్టు చాట్న దాక్కున్న సమయంలో దేవుడు ఆదామును వెతికాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు అని కేకలు వేశాడు. కారణం ఏంటంటే మానవుణ్ణి చేసుకోవడంలో ఆయన ఉద్దేశం మానవులతో సహవాసం చేయాలని. కనుక ప్రియులారా, ఆనాటి నుండి దేవుడు మానవులను వెతుకుతూ ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి వెతకటానికి 3 కారణాలు ఉన్నాయి. 1, మొదటి కొరింథీ పత్రిక 1:9 దేవుడు మానవులతో సహవాసం చేయాలని. 2, 1 కొరింథీ పత్రిక 3:16-17 ఆయన మానవునిలో నివసించాలని. యెషయా గ్రంథం 43:7 ప్రకారం దేవునికి మన ద్వారా మహిమ రావాలని. ఈ 3 అంతర అనుభవాన్ని దేవుడు కోరుకొని మానవుని వెతికాడు. 1, మానవునితో సహవాసం చేయాలని. 2, మానవునిలో నివసించాలని. 3, నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలని. అయితే దేవుడేమో మానవుణ్ణి వెతుకుతుంటే మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నాడు. అనేకమైన సముద్రాలు పర్వతాలు దాటుతున్నాడు. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ దగ్గరే నిలబడున్నాడు. నీవు ఆయన దగ్గరికి రావాలని, నీ ప్రతి పాపం ఒప్పుకోవాలని, ఆయనతో నీవు సహవాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటే నిజ దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించటం నువ్వు నేర్చుకున్నావు. కనుక ఎక్కడ వెతుకుతావు దేవుణ్ణి? ఎక్కడ దొరుకుతాడు నీకు దేవుడు? నేను 2-3 విషయాలు ఈ సాయంకాలం మీకు జ్ఞాపకం చేయాలని
ఆశపడుతున్నాను. అది పస్కా పండుగ. యేసు ప్రభువారు చిన్న బాలుడుగా ఉన్నారు. 12 ఏళ్ల ఈడు. ఆ రోజు వాళ్ళున్నటువంటి స్థలములో నుండి యెరూషలేము దేవాలయానికి వారు ప్రయాణమై వెళుతున్నారు. చిన్నవాడు ప్రభు వాళ్ళతో కూడా ప్రయాణం చేస్తున్నాడు. చాలామంది జనసమూహం ఉన్నారు. ఆ కొండలు ఎక్కుతూ దిగుతూ చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఒక దినం అక్కడ ఉండి మరలా తిరుగు ప్రయాణం చేశారు. ఇది లూకా సువార్త 2:41-49 మనకు కనపడుద్ది. వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కోలాహలంగా, మనము అనేక సార్లు తిరునాళ్లకు వెళ్ళుంటాం, ఆయా పరిస్థితులు గుండా మనం నడుచుంటాం. నడిచిపోయినప్పుడు బిడ్డలను మరచిపోవడం అనేది చాలా సహజం. నేను నా కుమారుడు చిన్నవాడై ఉండగా నేను అప్పటికి ప్రభువుని ఎరగలేదు. లోక సంబంధంగానే ఉన్నాను. నాగపట్నం అనే ఊరు వెళ్ళాను. అక్కడ నా బిడ్డను నేను విడిచిపెట్టాను. ఆ సందట్లో వాడిని మరిచేపోయాను. వాడు ఎటు వెళ్ళిపోయాడో, నాకు భాష రాదు, ఎవరిని అడగలేను, పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతూ ఉండగా ఒక పోలీస్ కానిస్టేబుల్ చేతిలో నా కుమారుడు కనపడ్డాడు. నాకెంత ఆనందం అంటే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి వాడు నా కొడుకే అంటే అతను నన్ను అవమానపరిచినట్టు మాట్లాడుతున్నాడు. తరువాత నా భార్య వచ్చింది, మా బిడ్డేనయ్యా ఆయన చెప్పింది. మా వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు అతడు నా కొడుకుని నాకు ఇచ్చాడు. చాలాసార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తాం. యోసేపు మరియలు ఆ బిడ్డను యెరూషలేములోనే మర్చిపోయారు. ఒక దిన ప్రయాణం చేసి నిలవైన వారందరిలో ఆయన్ని వెతుకుతున్నారట. యేసు కనపడ్డాడా మీకు, యేసు కనపడ్డాడా, మా యేసు ఎక్కడున్నాడని ఆ తల్లిదండ్రులు ఆతృత్వం అందరిని అడుగుతుంటే ఆయన ఎక్కడా లేడు. మరలా తిరిగి యెరూషలేముకు వారు ప్రయాణం చేశారు. ఒక దిన ప్రయాణం యెరూషలేముకు, మరలా తిరిగి ఒక ప్రయాణం ఊరికి బయలుదేరుతుండగా వెతుక్కున్నారు. మరలా 3వ రోజు అక్కడికి చేరారు. చేరి వెతుకుతూ ఉండగా ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆ దేవాలయంలో కూర్చొని శాస్త్రులను పరిషయులను ప్రశ్నలు అడగటం వారు చూసి విస్మయం పొందినట్లుగా, ఆశ్చర్యపడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఏమడుగుంటాడు ఆయన? అయిలారా, ఓ యాజకులారా, శాస్త్రులారా, పరిచయులారా, ఈ చిన్న మేకపిల్లని బలిస్తున్నారే, దీని ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుద్దా? ఈ మోగ జీవులను మీరు బలిచ్చినంత మాత్రాన పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. మీకు తెలియదు, ఓ గొర్రె పిల్ల ఉంది, సర్వలోక పాపాన్ని భరించే గొర్రె పిల్లగా ఇక్కడే మీ ముందే ఉందయ్యా అన్న సంగతి వాళ్ళకి చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు యోహాను ఆయన పెద్ద అయిన తర్వాత సముద్ర తీరాన ఆయన చూసి అన్నాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఇక్కడే ఉంది, కానీ వాళ్ళు వాళ్ళ ఆచారాలను వాళ్ళు చేస్తున్నారు. ఈ దినాన కూడా దేవుణ్ణి వెతకడం మానవునికి పరిపాటి అయిపోయింది. ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఏది చూసినా ఆ మనుషులకు దేవుడే. కాబట్టి మొదటిగా ఆ పండుగలో ప్రభువుని వెతుకుతున్నారు. ఈరోజు కూడా పండుగల్లో ప్రభువుని వెతుకుతారు. అది ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళడు, మందిరం తెలియదు, క్రిస్మస్ రోజున మాత్రం దేవుని సన్నిధికి వస్తాడు.
ఎన్నడూ దేవుని సన్నిధిలో ఆ ఒక గంట కూడా కూర్చోడు. న్యూ ఇయర్ రోజున వస్తాడు, ఏదో వాగ్దానాలు ఇస్తారని తీసుకొని వెళ్ళి దాన్నే ఆధారంగా పెట్టుకొని దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలుసా అని సంతోషిస్తూ ఆ కృత్రిమమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్న నా ప్రియులు ఎంతోమంది ఉన్నారు. అయ్యా, పండుగ క్రైస్తవుడుగానే ఉండద్దు. నిజమైన క్రైస్తవుడుగా క్రీస్తు నీ కొరకు బలయ్యాడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే అద్భుతమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. పండుగల్లో దేవుణ్ణి వెతకవక. మరొక జనాంగం ఉంది, వారు దేని కొరకు ఎత్తుకుతున్నారంటే మత్తయి సువార్త 4:23-25 మనం చూస్తాం. వారు ఎందుకు ఎత్తుకుతున్నారంటే స్వస్థతల కొరకు వారు ఎత్తుకుతున్నారు. యేసు ప్రభువుకు స్వస్థపరిచే శక్తి ఉంది కనుక దాని కొరకు వాళ్ళు వెతుకుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ రోజున కూడా చాలామంది ఆయన్ని ఎందుకు ఎదుగుతున్నారంటే, నా రోగం పోద్దేమో, నాకున్నటువంటి రోగాన్ని ఎలాగైనా సరే పోగొట్టుకోవాలని మనిషి వెతుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఓ చక్కని మాట రాస్తారు, 1:5 నిత్యము తిరుగుబాటు చేయచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ రీతిగా మానవ జీవితం ఉంది. తన జీవితంలో ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో ఇవాళ ఎక్కడైనా చూడండి, ప్రతి వానికి హార్ట్ అటాకే, గుండె బలహీనమైపోయింది. చిన్న విషయానికి భయపడుతున్నావు. ఒకప్పుడు ఎంత ధైర్యంగా ఉండేవాడివి, ఇప్పుడు అన్నిటికీ భయమే. నీ బిడ్డలు బయటకు వెళ్ళి తిరిగి రాకపోతే భయమే. నీకున్నటువంటి ఆ షుగర్ వ్యాధితో నువ్వు ఎంతకాలం నుండి బాధపడుతున్నావు, దాని ద్వారా గాయాలు పుండ్లు అవి బాగావు. కారణమేంటి? నీ తిరుగుబాటు, నీ తిరుగుబాటు మాని నీ తలంచి నీ మోకాళ్ళుంచి ప్రభు దగ్గరికి వస్తే గనుక దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నిర్గమాకాండం 15:15 దేవుడు చెప్పాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రావాలి. రెండవది, మనిషి ఎందుకు చూస్తున్నాడు అని అంటే, ఈరోజు ఎక్కడ చూసినా వ్యాధులతో మనిషి బాధపడుతూ ఉన్నాడు. ఆ రోజున్న దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. హిజ్కియా గోడ తట్టుకెళ్ళి, యెహోవా నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలా బ్రతికానో ఒకసారి ఆలోచించు, నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, హిజ్కియా కన్నీరు చూసి దేవుడు మరలా యెషయాను పంపి ఆయన్ను స్వస్థపరిచారు. ఈరోజు నీవు కూడా ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిస్తే, నీ ప్రతి పాపం ఒప్పుకుంటే ప్రభు నిన్ను స్వస్థపరుస్తారు. చాలాసార్లు మీ కోపంగా ఉంటుంది, ప్రతి వాడు పాస్టరు పాపం పాపం అని చెబుతాడేంటి అనుకుంటున్నారు కదా. ఓసారి ఓ సంఘ పెద్ద ఇలాగే అన్నాడట పాస్టర్ గారిని, ఏయా పాపం పాపం అని చెప్పే బదులు దానికి ఏదైనా పర్యాయ పదం ఏదన్నా ఉపయోగించవచ్చు కదా అన్నాడట. పాస్టర్ గారు లోపలికి వెళ్ళి ఒక పాయిజన్ బాటిల్ విషపు సీసా తీసుకొచ్చి దాని మీద తేనె అని ఒక స్టిక్కర్ అంటించి తాగండి అన్నాడట. నేను ఎట్లా తాగుతాను, అది విషం కదా అన్నాడట. విషానికి విషమనే ఉంటుంది,
పాపానికి పాపమనే ఉంటుంది, దానికి ఒక పర్యాయ పదం ఉండదయ్యా. కనుక మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీ పాపాలను తీసివేయడానికి, నీ పాపాలు క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడు అని చెబితే అప్పుడు ఆయనకు అర్థమైంది. కనుక పాపం వలన మానవునికి శాపం వచ్చింది, శాపం వలన రోగం వచ్చింది, రోగం వలన మరణం వచ్చింది. నువ్వు ప్రభువుని ఎరగకుండా పాపంలో మరణిస్తే నిత్య నరకం నీ కొరకు కాసుకొని ఉంది. కనుక దేవుడు ఈ సాయంకాలం నీతో మాట్లాడేది ఏమిటంటే, ప్రభువుని పండగల్లో వెతకబాకు, నీ అవసరత కొరకు, నీ స్వస్థత కొరకు ఆయనను వెతకొద్దు. ఇంకొక తెగ ఉన్నారు, వాళ్ళు దేని కొరకు ఎతుకుతున్నారంటే భోజనం కొరకు ఆయన్ని ఎతుకుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, 25వ వచనం. సముద్రపు టద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితువని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెబుతున్నారు. మీరేదో నా మీద సానుభూతితో రావడంలా, మీరు భోజనం కోసం వస్తున్నారు. రొట్టెలు పంచుతున్నాను గనక రొట్టెలు తినడానికి మీరు వస్తున్నారు అని ఆయన అన్నారు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును అన్నాడు. దేవుని బిడ్డలారా, దేని కొరకు మనం ప్రాకులాడుతున్నాం? దేని కొరకు ఆయన్ని వెతుకుతున్నాం? ఏదో పండుగలో సరదాగా ఉంటుందని వెతుకుతున్నావా? నీ బాధలో స్వస్థత పొందుదామని ఆయన్ని వెతుకుతున్నావా? లేకపోతే భోజనం కోసం వెతుకుతున్నావా? ఈరోజు చాలామంది భోజనమే ముఖ్యమైంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన ఆయన జీవించును అని చెప్పాడు. కనుక 3 సంగతులు చెప్పాను, ఇక 4వ సంగతి కూడా మీ జ్ఞాపకం చేస్తాను. 4వ తెగవారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన్ని చంపడానికి చూస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కైప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. ఆయన్ని చంపడానికి వారు చూస్తున్నారు. ఎందుకు వచ్చాడు ప్రభు? నీవు చస్తావని, నరకానికి వెళతావని, ఆయన మాట వింటే నిత్య జీవములో ప్రవేశిస్తావని, నీకోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. యోహాను 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటాడు అంటాడు. ఇది మరణం అనే కొండ అనుకోండి, ఇది జీవం అనే కొండ అనుకోండి. మధ్యలో పెద్ద లోయ ఉంది. మరణములో ఉన్నవాడు జీవములోకి ప్రవేశించాలంటే ఈ అగాధాన్ని దాటాలి. ఏ మనిషి ఈ అగాధాన్ని దాటలేడు. నా ప్రభు చేసిన ఆ గొప్ప కార్యం ఏంటో తెలుసా? మరణములో ఉన్న వ్యక్తిని జీవములోనికి దాటించడానికి ఆయన శిలువ వారధిని ఆయన వేశాడు. ఏ మనిషి అయితే ప్రభు దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తి శిలువ ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటడానికి ఆయన వీలు కల్పించాడు. ఈరోజైనా నువ్వు ఆయన దగ్గరికి వస్తావా?
ఈరోజు చాలామంది క్రైస్తవ విరోధులు, క్రీస్తు విరోధులు, క్రీస్తును చంపినవారు, ఆయన భక్తులను కూడా చంపడానికి అనేకమైన ఆలోచనలు చేస్తున్నారు. మత పిచ్చి. ఈరోజు నా ప్రియుడ, దేవుడు ఎవరో నీవెరుగు, దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకో. దేవుడు అంటే నాలుగు లక్షణాలు ఉండాలండి. ఒకటి, తనకు తానై ఉండాలి, అంటే స్వయంభవుడు. రెండు, పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి. నా ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో రెండు ప్రశ్నలు వేశాడు. ఒకటి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. రెండవది అన్నాడు, మీలో పాపము లేనివాడెవడు. ఈ రెండు ప్రశ్నలకు ఇంతవరకు భూమి మీద సమాధానం చెప్పిన వారు మచ్చుకి ఒక్కరు కూడా కనపడరు. ఒకటి, తనకు తానై ఉన్నవాడు ఆయన. రెండు, పరిశుద్ధుడు. లోకంలో ఉన్న మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుండగా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వధకు చేయబడిన గొర్రె పిల్లలాగా నీ కొరకు నా కొరకు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలా మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు ఆయన నీ కొరకు నా కొరకు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఒకసారి ఒక క్రైస్తవ విరోధి లేచాడు, ఎక్కడా కూడా క్రైస్తత్వం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. తన డబ్బంతా కూడబెట్టుకున్నాడు, తనకున్నవన్నీ అమ్మేశాడు, డబ్బంతా సమకూర్చాడు, చాలామంది ఏజెంట్లను పిలిచాడు, ప్రతి ఊరికి వెళ్ళండి, ఈ దేశంలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్ళండి, ఏ చర్చి మీద మైకు మోగడానికి వీల్లేదు, పాస్టర్లందరినీ కొనేయండి, డబ్బు ఇవ్వండి వాళ్ళకి, ఎక్కడ సువార్త చెప్పకూడదు, ఎంత కావాలంటే అంత ఇవ్వండి అన్నారు. వెళ్ళారు. కొంతకాలానికి ఏజెంట్లంతా కూడా తిరిగి వచ్చేశారు. వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు చేసామయ్యా, ఇంకెక్కడ కూడా మైకు మోగితే మీరు అడగండి అన్నాడు. ఎంత ఆనందమో, తన ఉన్న ఊరిలోనే ఒకరోజు మిద్దె మీద నిలబడ్డాడు. వేకో జామున లేచి, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది, ఈ క్రైస్తవుల నోర్లు మూపించేశాను నేను అని అనుకుంటున్నాడు. ఉదయకాలాన లేచి ఆ మిద్దె మీద నిలబడ్డాడు. ప్రశాంతంగా ఉంది, క్రైస్తవ మైకులన్నీ మోగబడిపోయినాయి, నా పంతం నెరవేరిందనుకున్నాడు. ఎక్కడి నుండో ఓ శబ్దం వినపడతా ఉంది, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నాగానం. ఈ పాట వినపడగానే ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది, ఇంత ఖర్చు చేశాను, ఇంతమంది ఏజెంట్లను పెట్టుకున్నాను, అయినా వీడెవడో మరలా బైక్ పెట్టడం ప్రారంభించాడు. ప్రపంచంలో నియంతలు వచ్చారు, గనులైన రాజులు, ప్రభుత్వాలు ఏలిన వారు, ఫరో లాంటి వాళ్ళు, నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు వచ్చారు, కానీ ఎవరు ఆయన కార్యాలను ఆపలేకపోయారు. నేటికి కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్య దేవుణ్ణి ప్రకటించటం దేవుని సేవకులు మానరో. నమ్మిన వారు రక్షణ పొందుతారు, రక్షణ పొందిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. కాబట్టి దేవుడు ఆయన మానవుణ్ణి వెతుకుతూ ఉంటే మనిషేమో దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు, ఆయన చంపడానికి చూశారు. ఇలారా, ఆయన చనిపోవడానికే వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన రక్తం
పాపాన్ని పరిహరిస్తుంది. ఇక ఏ విధం చేత నీ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు. ఆ కారణాన సిలువలో మూడు మేకుల మీద వేలాడాడు. 85వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముదిపెట్టుకున్నవని. కృపా సత్యం ఎక్కడా కలవలా. సిలువలో నిలువకర్రని అడుగుదాం, ఓ నిలువకర్రా నీ పేరేంటి అంటే సత్యం ధర్మశాస్త్రం అంటది. పాపి పాపం చేశాడు, నువ్వేం చేస్తావంటే కొట్టి చంపేస్తానంది. ఈ ధర్మశాస్త్రానికి అడ్డుగా కృప ఇలా నిలబడింది, వద్దు ఆ దెబ్బేదో నన్ను కొట్టు, నేను చనిపోతాను, నా ప్రజలు అలా ఉండకూడదని కృపా సత్య సంపూర్ణుడైన నా ప్రభు ఈ సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎరుగుదువా ఈ సంగతి? నీ తండ్రి నీ కొరకు ఏమి చేయలేడు, నీ తల్లి నీ కొరకు ఏమి చేయలేదు, నీ భార్య, నీ అన్నదమ్ములు, నీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నిన్ను ప్రేమించినవాడు, నిన్ను సృష్టించినవాడు నీ కొరకు నిత్యత్వంలో నీకు గృహాన్ని శుద్ధపరిచి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెడితే ఇంకా నువ్వు ఆయన్ని ఎరగకుండా నీ ఇష్టాన్ని ఎక్కడో ఎతుకుతున్నావు. ఈరోజైనా ఒకసారి సిలువలో నీ కొరకు వేలాడుతున్న ఆ జాలిగా చూస్తున్న ప్రభువుని చూడు, నీ జీవితం మారిపోద్ది. ప్రియులారా, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న మీ పిల్లల్లో పరివర్తన రావడానికి సహాయం చేయి. మిమ్మల్ని వెతికేవారుగా ఉండడం కొరకు సహాయపడు. రక్షణ కొరకు వెతకడం కొరకు సహాయం చేయి. కృప చూపించమని మా ప్రియులు ఎంతోమంది మరి వ్యాధులతో బాధపడుతున్నారు, ఆకలితో బాధపడుతున్నారు. వారికి మీ స్వస్థత, మీ సమృద్ధి, మీ ప్రేమను వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. మధురానగర్ పసుపు తోట ఫస్ట్ లైన్లో దేవుని సంఘం ప్రార్థనా మందిరం ఉంది. ప్రభు దినాన ఆదివారం 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంకాలం 2వ ఆరాధన 4 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే మాతో సహవాసం చేయండి. ప్రతి ప్రభు దినాన ప్రభు సంస్కారం, ప్రభు బల్ల ఉంటుంది. కనుక దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మా సంఘానికి వచ్చి మేలు పొందాలని మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.